ओम श्री मात्रे नमः वेलकम टू अंजनी चैनल मनम सर्वजन वसीकरण कोसम इंट्लोने शक्तिवंतमैन कुंकुमनि ये रकंगा तैयार चेसुकोवच्चु पुरातन पद्धतुल्लोने इंका दानिकि संबंधिंचि एटुवंटि मंत्रं उंटुंदि आ मंत्रान्नि एन्नि सार्लु जपिंचालि इवन्नी कूडा मनं ई वीडियोलो तेलुसुकुंटामंडि अयिते चाला मंदि कुंकुम तयारी चूपिस्तुन्नारु कुंकुम तयारी चूपिंचेटप्पुडु कोंतमंदि बागाने चेस्तुन्नारु मरि कोंतमंदि एंटंटे अंदुलोनि वेरे कुंकुम कलिपि वे चूपी मनम प्रत्येक कुंकुमरा उपयोगी कुंकुम तैयार उठा कुंकुमरा उपयोगे अभी कोई डार्क वस्तु वस्तु प्रत्येक आड़वर की कुंकुम अनेक प्रत्येक अलंकण अच्छी नोसट की कुंकुम उन्नते वारी मोहम चूडगा मन की चतलैती दंड पेटन అంతటి గొప్ప విలువలు గల ఈ కుంకుమ మనం ధరించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ర్యాషెస్ రాకుండా మన మాటకి తిరుగు లేకుండా ఉండడం కోసం ఈ కుంకుమని ధరించడం అనేది జరుగుతుందండి అయితే ప్రతి ఒక్కరు కూడాను ఎదుటి వారిని చూసి మాట్లాడేటప్పుడు వారి నొసటి కేసి చూడడం అనేది జరుగుతుంది ఆ నొసటి కేసి చూసేటప్పుడు వారు కుంకుమ ధరించి ఉన్నట్లయితే ఇంకా ఈ సర్వజన వసీకరణ చేసిన కుంకుమని గనుక చూసినట్లయితే వారు మన మాటలకు ఆకర్షితులవుతారన్నమాట అయితే ఆ కుంకుమని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి దీని కోసం మనం ప్రత్యేకంగా అంటే కుంకుమ రాళ్ళు అమ్ముతూ ఉంటారండి ఈ కుంకుమ రాళ్ళని తెచ్చుకోవాలి मन की पैकेट 5 रूपीस अला दी चूस्ट कदा ये मादरिगा मन की अम्मत उठरन्ट अलागे इंदुलोनी प्रत्येक मन एवाली अनंटे गोरोजनमी इधी ओरिजिनल दी चूपिंचडं कोसमनि चेप्पि नेनु मामूलु तीसुकुन्नानु ओरिजिनल अयिते मन की वेरे रकंगा उंटुंदी ओरिजिनल कूडा मीकु आन्लैन षापिंग लो पर्चेस चेय ओरिजिनल एवरु कोंडरु एंदुकंटे एक्कुव रेट कूडा उंटुंदी अदि ఒక 1000 700 నుంచి 1000స్ లో ఉంటుంది అలాంటి గోరోజనం తెచ్చుకున్నట్లయితే మనకి ఇంకా మంచి బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్ ది తీసుకొని వచ్చి చేస్తున్నాను అలాగే దీంతో పాటుగా ఇందులోని జవ్వాదు జవ్వాదు మీ అందరికీ తెలిసిందే మన కుంకుమల్లోని ఎక్కువ వాడుతూ ఉంటారు అయితే ఈ జవ్వాదుని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు మాక్సిమం అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే మనకి ఈ రకంగా ఒక చిన్న బాటిల్ లోనే వస్తుందన్నమాట ఇది చాలా స్మెల్ అండి ఓపెన్ చేశాను కదా నాకు ఫ్రీగ్రెన్స్ అయితే ఇక్కడ వరకు వస్తుంది చాలా ఫ్రీగ్రెన్స్ ఉంటుంది అయితే ఇది ఎక్కువగా కుంకుమ తయారీలోని ఉపయోగిస్తారు అలాగే దీంతోని చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవన్నీ కూడా మిగతా వీడియోల్లో చూద్దాము దీన్ని కూడా ఇందులో కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల మన కుంకుమ ఇంకా మంచి సువాసన భరితంగా మారిపోతుంది అలాగే దీని ఇంట్లోని ఎక్కడైనా మూలల్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇంట్లోని ఎక్కడ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇంకా అలాగే ఇందులోని ఎర్రటి కుంకుమ మనకి దొరుకుతూ ఉంటుందండి ఈ ఎర్రటి కుంకుమ ఏంటంటే అమ్మవారికి సంబంధించి ఈ ఎర్రటి కుంకుమని మనం ఇందులో వాడుకోవచ్చు ఈ రకంగా ఉంటుంది కదా మనం ఇందులోని ఒక 5 రూపీస్ ప్యాకెట్ కొనుక్కున్నాం అనుకోండి मन की चक्कगा मंची रंग अनेदी वस्तुंदी अयिते चाला मंदी ई कुंकुम तयारी चूपिंचेटप्पुडु ई रंगु अयिते कलिपेस्तुन्नारु कलिपेसी मीकु ई राळ्ळु वेसुकोवडं वल्ल ई कुंकुम इंत एर्रगा वच्चिंदी अनेटट्टुगा चूपिस्तुन्नारु अदि तप्पु कदंडी मनं एं चेसामो अनेदी क्लियर गा मीकु चूपिंचाम अनुकोंडि मीकु तेलुस्तुंदो अदि कलिपेनु काबट्टि इदि एर्रगा वच्चिंदि लेकपोते अंत एर्रगा रादु अनि इंका वीटिनि एंटंटे दंपि పసుపులో కలిపి దంపుతారండి అలా దంపితే పురాతన పద్ధతులు అయితే అదే దంపిన తర్వాత వాటిని జల్లించేవారు జల్లించి మళ్ళీ అది మెత్తగా అయిన తర్వాతే వాళ్ళు కుంకుమగా ఉపయోగించుకునేవారు అన్నమాట ఇప్పుడు మిక్సీలో వచ్చే కాబట్టి మిక్సీలో వేసి మనం ఇది చక్కగా మిక్సీ పట్టుకోవచ్చు పురాతన పద్ధతుల్లో ఏంటంటే పచ్చి పసుపు మీకు నేను ఆల్్రెడీ నా వీడియోస్ లో చాలా వీడియోస్ లో చూపించాను ఈ పచ్చి పసుపు కొమ్ములను తెచ్చుకొని వాటిని దంపి దాంట్లోని ఇది కలిపి వాళ్ళు కుంకుమ అనేది తయారు చేసుకుండేవారు దంపేటప్పుడు ఆ వేడి దానం వల్ల అది రంగు మారుతుందన్నమాట మామూలుగా ఈ పసుపు ఉంటుంది కదండి ఈ పసుపులోని వీటిని దంపి ఈ పొడిని ఇందులో కలుపుకుంటే చేతితో కలిపితే అసలు రంగు అనేది మారదండి కేవలము మనం దంపినప్పుడు మాత్రమే ఇది రంగు మారుతుంది
అలాగే మిక్సీలో వేసినప్పుడు మాత్రమే ఇది రంగు మారుతుంది. దానికి గల కారణం ఏంటంటే అలా దంపడం వల్ల మిక్సీ ఆడడం వల్ల అందులో వేడి పుడుతుంది కదా, ఆ వేడి వల్ల ఇది ఇందులో మిక్స్ అయ్యి మనకి కలర్ మారడం అనేది జరుగుతుందన్నమాట. ఇది పూర్తిగా తెలుసుకోండి. దీని గురించి తెలుసుకోకుండా పాపం మీరు తెచ్చుకొని పసుపు తెచ్చుకొని ఇది పొడి చేసి ఇందులో వేసి కలుపుతూ కూర్చున్నారనుకోండి, మీరు ఎంత కలిపినా కూడా అది రంగు మారదండి. అది తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇందులోని గోరోజనం కూడా వేసుకోవాలి. ఎంతెంత క్వాంటిటీలు మనం వాడాలి, ఎలా ఈ జనమ సీకరణ కోసం మంత్రాన్ని మనం చదువుకోవాలి అనే దాని గురించి చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ముందుగా మనం పసుపు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అలాగే కుంకుమరాళ్ళు ఎంత తీసుకోవాలి, ఈ జవ్వాది ఎలా కలపాలి, అలాగే గోరోజనం ఎంత కలపాలి, ఇంకా ఈ కుంకుమ ఎక్స్ట్రా కుంకుమ కలకత్తా కుంకుమ అంటాం కదా, చాలా థిక్గా రెడ్ కలర్లో వస్తుంది చూడండి, కిందన పడింది నేను చూపిస్తాను. ఇది ఈ రకంగా ఇందులో రెండు కలర్స్ ఉంటాయండి. ఇదేంటంటే మెరూన్ కలర్ అనమాట. ఇందులోని ఇంకో కలర్ కూడా ఉంటుంది, సింధూరం రంగు, బాగా ఎర్రగా వచ్చే రంగు అనమాట, అది కూడా కలుపుకోవచ్చు. అలాగే మీకు కామియా సింధూరం గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అది ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. కామియా సింధూరం మనకి కామాఖ్య అమ్మవారి టెంపుల్ నుంచి వస్తుందన్నమాట. ఇది మనకి ఆన్లైన్ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు, అమెజాన్లో దొరుకుతాయి. ఇది ఈ మూడు కూడా దొరుకుతాయి అమెజాన్లోనే. అయితే ఈ కామియా సింధూరం కూడా మీరు కావాలంటే కలుపుకోవచ్చు. ఆల్రెడీ ఇది పవర్ఫుల్ కాబట్టి ఇందులోనే మీరు గోరోజనం వేయన అవసరం లేదు. ఇది కలిపినట్లయితే ఇది వేయన అవసరం లేదు. ఇది వేయాలనుకుంటే ఇది పక్కకు పెట్టేసేయండి. అయితే ఇక్కడ మనం ఒక బౌల్తోని ఈ పసుపుని తీసుకున్నామండి, చూస్తున్నారు కదా, ఈ రకంగా తీసుకున్నాము. ఇందులోని మనం ఎంత కుంకుమరాళ్ళు ఎంత ఇవ్వాలి అని అంటే మీరు ఒక ప్యాకెట్ వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే కుంకుమ ఎప్పుడు కూడాను ఎక్కువ వేస్తే ఎక్కువ రంగు వస్తుందేమో అని భ్రమలో ఉండకండి. ఎందుకంటే కుంకుమ ఎప్పుడైతే ఎక్కువ వేసేస్తామో అది నలుపు రంగులోకి వచ్చేస్తుంది, బాగా నల్లగా అయిపోతుంది అన్నమాట. కుంకుమ కొంచెం డార్క్నెస్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఇందులోనే ఇది కలుపుతాం కాబట్టి ఈ కలరు ఆ కలరు కలిసి మనకి సరిపోతుంది. కాబట్టి ఒక ప్యాకెట్ కుంకుమరాళ్ళు వేసుకోవాలండి ఒక బౌల్కి. అలాగే ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదంటే 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే జవ్వాది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ లాగా వేసుకుంటే సరిపోతుంది. గోరోజనం చాలా తక్కువ ఉంటుందండి ఇందులోని, ఇందులో ఎంత ఉందో అంత కూడా వేసేసేయండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కాస్ట్ తక్కువ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. ఇంకా చూడండి ఓన్లీ ఇంతే ఉంటుంది, ఇందులోని ఇంతే ఉంటుందన్నమాట. ఇది ఇందులో వేసుకోవాలి. అయితే ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఇందులోని తడి అనేది అస్సలు ఉండకూడదు. చాలామంది కుంకుమలోని నిమ్మరసం ఇవన్నీ కూడా కలుపుతున్నారు, అది చాలా తప్పండి. మీరు కుంకుమలోని నిమ్మరసాలు ఇలా బేకింగ్ సోడాలు వేసి కుంకుమ తయారు చేస్తున్నారు కదా, అలాంటి వాటితోని మనం కుంకుమ ధరించడం వల్ల మన నొసలకే ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల ఉపయోగం అనేది కూడా ఉండదు. అయితే కుంకుమకి ఎప్పుడు కూడాను పసుపు కుంకుమకి రెండింటికి కూడాను తడి అనేది తగలకుండా మనం చేసుకోవాలి. అయితే ముందుగా మనం ఈ పసుపు ఇందులో వేసుకుందామండి, అలాగే జవ్వాది ఎంత అయ్యాలో చూపిస్తాను. ఇది చూడండి, ఇందులో ఉన్న పసుపు అంతా కూడాను దీంట్లో ఇలా సరిపోయింది. ఇప్పుడు ఇందులోని ఈ ప్యాకెట్తోని గోరోజనం మొత్తం వేసేద్దాం. ఇందులోని మీరు ఒరిజినల్ తెచ్చుకున్నట్లయితే ఒరిజినల్ మీరు ఒక 2 చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం ఎక్కువ పసుపును వేయట్లేదు కాబట్టి ఈ మాత్రమైతే సరిపోతుంది. అలాగే జవ్వాదు ఈ మాత్రమైతే సరిపోతుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎక్కువ వేసుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇది తక్కువ చేస్తున్నాం మన క్వాంటిటీ అనేది చాలా తక్కువ. ఇంకా అలాగే ఒక ప్యాకెట్ కుంకుమరాళ్ళు, ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం రంగును అనేది కలుపుకుందామండి. అయితే చూసారు కదండి ఈ రకంగా వస్తుందన్నమాట మనకి కుంకుమ. అది మిక్సీ పట్టిన తర్వాత ఆ వేడికి రంగు అనేది మారుతుంది. ఇప్పుడు దీన్ని
మనం మంచి రంగులోకి మార్చుకుందాము. ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా మిగతా రెండు ప్యాకెట్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ రకంగా వచ్చిన తర్వాత అది కొంతసేపు బయటన గాలి తగిలిన తర్వాత మనకి ఇంకా రంగు అనేది చేంజ్ అయిపోతుంది. అది తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చేసేటప్పుడు ఇదేనండి ట్రిక్, ఇంకేం ఉండదు. దంపినప్పుడు ఇంకా మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడిదనం వల్ల ఇది ఇందులోకి మారుతుందన్నమాట, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక రెండు స్పూన్లు ఇందులో వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనకి ఇంకా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. కాస్త ఇది ఆరనిద్దాం ముందుగా. ఇప్పుడు మనకి ఈ రంగులో వచ్చింది కదండి, ఇందులోనే మనం ఈ కలకత్తా కుంకుమని కలుపుకుందాము. ఇది కొంచెం వేస్తే చాలండి, బాగా రంగు వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని ఒక 2 స్పూన్స్ లాగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు కూడాను చేతితో కలుపుకూడదండి. కుంకుమని ఎప్పుడు కూడా చేతితో కలిపినట్లయితే కొంతమంది చేతులకి బాగానే ఉంటుంది, కొంతమంది చేతులకి ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుంది అన్నమాట త్వరగాను. అలాంటప్పుడు కుంకుమ వేరంగా పాడైపోతుంది. అలాగే తడి అనేది అస్సలు తగలకుండా మనం కలుపుకోవాలి ఎప్పుడు కూడాను. చూడండి ఈ రంగులోకి మారిపోతుంది అన్నమాట. మనకి ఇంకా కాస్త వేడి తగ్గిన తర్వాత ఇంకా రంగు అనేది వచ్చేస్తుంది, బాగా కలుపుకోవాలి. ఇంకా కిందనంతా కూడా పసుపు ఉండిపోయింది. ఈ రకంగా మనం ఇంట్లోని ఈ కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన మంత్రాన్ని ఏ రకంగా చదువుకోవాలి, ఎలా అభిమంత్రించుకోవాలి అనేది చెప్తాను. అయితే చూడండి ఇప్పుడు ఒక 2 అవర్స్ అయిన తర్వాత మనకి ఈ కుంకుమ ఈ రకంగా తయారవుతుంది. ఈ కుంకుమని మనం నుదుటికి ధరించుకునేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే ఏ విధంగా దీన్ని అభిమంత్రించాలి అనేది కూడా తెలుసుకుందామండి. అయితే ముందుగా మనం మంత్రాన్ని ఒక 1008 సార్లు చదువుకోవాలి. చదివిన తర్వాత మళ్ళీ ఇంకొక 108 సార్లు ఈ కుంకుమను పట్టుకొని మనం 108 సార్లు ఆ మంత్రాన్ని జపించి, ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ కుంకుమని నొసటికి ధరించినట్లయితే మీకు అనుకున్న పనులన్నీ కూడాను జరుగుతాయండి. అంటే కార్యసిద్ధి అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు మంత్రం తెలుసుకుందామండి. మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ అనేది మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 1008 సార్లు జపించుకోవాలి. అలా 10 రోజులు మీరు శుచి అయిన తర్వాత దేవుడి ఎదుట కూర్చొని ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఆ తర్వాత 11వ రోజు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ కుంకుమ మీద మీ కుడి చేతిని పెట్టి మీరు ఈ మంత్రాన్ని జపించాలి. జపించిన తర్వాత ఈ కుంకుమని ప్రతిరోజు కూడాను మీరు నొసటికి ధరించవచ్చు. అలాగే ముఖ్యంగా బయటికి ఏవైనా ముఖ్యమైన పనులు చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ కుంకుమను ధరించి వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే మీరు జన వశీకరణ చేయడానికి ఏ రకంగా చేయాలి అని అంటే దానికి కుంకుమ అవసరం లేదండి. మీరు ఇదే మంత్రాన్ని ప్రతిరోజు కూడాను శుచి అయిన తర్వాత ఇందాక చెప్పిన విధంగానే 108 సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. అలా 10 రోజులు చేసిన తర్వాత ఆ మంత్రాన్ని మళ్ళీ 108 సార్లు పువ్వు మీద కానీ, లేదంటే తాంబూలం మీద కానీ, లేదంటే ఏమైనా పళ్ళ మీద కానీ మీరు చేతులు పెట్టి ఆ మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత ఆ పువ్వుని కానీ పండుని కానీ తాంబూలాన్ని కానీ ఎవరికైతే ఇస్తారో వారు మీకు వశమైపోతారన్నమాట. ఈ రకంగా మీరు సర్వజన వశీకరణ అనేది చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ దేవుని అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖనభవంతు.